మధ్యాహ్నం 3 గంటల వరకు డెడ్ లైన్ ఆలోక మంత్రి కేటీఆర్ ఎన్నికల కమిషన్ కు సమాధానం చెప్పాలి లేదంటే ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీగా ఉన్నారు ఈసీ అధికారులు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మంత్రి కేటీఆర్ చిక్కుల్లో పడ్డారని అనిపిస్తోంది ప్రభుత్వ కార్యాలయాలను తమ ప్రచారానికి వాడుకొని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు కేటీఆర్ మామూలుగానే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా ప్రత్యర్థి పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేస్తుంటాయి కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాల ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది టీవర్క్స్ లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్ లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్ కు ఇచ్చిన నోటీసుల్లో ఎలక్షన్ కమిషన్ కోరింది ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు అశోక్ నగర్ వెళ్లి వర్సిటీ విద్యార్థులతో పాటు నిరుద్యోగులతో సమావేశమవుతానని మంత్రి కేటీఆర్ ఇటీవల యువతకు భరోసా ఇచ్చారు అయితే టీవర్క్స్ భేటీలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతకు కేటీఆర్ హామీ ఇచ్చారు కొన్ని తప్పులు జరిగినట్లు ప్రభుత్వమే గుర్తించిందని బయట వాళ్ళు చెప్పకముందే తామే చర్యలు తీసుకుంటామన్నారు పేపర్ల లీక్ కారణంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం టీవర్క్స్ ను ఉపయోగించారని కాంగ్రెస్ నేత సూర్జేవాల మంత్రి కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు అన్ని విషయాలు పరిశీలించిన ఈసీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ప్రాథమిక ఎన్నికల నియమావళిని కేటీఆర్ ఉల్లంఘించారని ఈసీ భావిస్తోంది ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా తమకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది మరి కేటీఆర్ ఇచ్చే వివరణతో ఈసీ సంతృప్తి చెందుతుందా లేదా చర్యలు తీసుకుంటుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది